హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి ఓల్డ్ శారీ తోటి అంబ్రెల్లా క్రాప్ ని ఎలా కట్ చేసుకుని కుట్టాలి అనేది సింపుల్ గా మీకు చూపించబోతున్నాను. మీకు వీడియో చూసిన వెంటనే మీరు కుట్టగలరు లేదా కట్ చేయగలరన్న కాన్ఫిడెన్స్ అయితే వస్తుందండి. చాలా సింపుల్ గా స్టెప్ బై స్టెప్ వీడియో అయితే ఉంటుంది. అలాగే మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. అలాగే చాలా మంది అడుగుతున్నారు, అక్క మీరు చేస్తున్నటువంటి డిజైన్ ఏదైనా కూడా ఏ సైజ్ వాళ్ళకి సెట్ అవుతుందో చెప్పండి అని అడుగుతున్నారండి. మనం చేసే డిజైన్ ఏదైనా సరే ఏజ్ ను బట్టి చేయకూడదు, సైజ్ ను బట్టి చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. దీనికోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బాడీ కోసం 1 మీటర్, బాటమ్ కోసం 2 మీటర్స్ తీసుకున్నానండి. ఇది సిల్క్ శారీ కాబట్టి సిల్క్ లైనింగ్ తీసుకున్నాను నేను. ఫస్ట్ మనం బాడీని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాం. బాడీ వచ్చేసి వితౌట్ స్లీవ్స్ అయితే మనకి 1 మీటర్ లైనింగ్ క్లాత్ అనేది సరిపోతుందండి బాడీ కోసం. మీరు ఒకవేళ స్లీవ్స్ కి కూడా లైనింగ్ వేసుకోవాలి అనుకుంటే 1.5 మీటర్ బాడీకి అయితే లైనింగ్ అవసరం అవుతుంది. ఇది వచ్చేసి 1 మీటర్ లైనింగ్ అండి. నేను హ్యాండ్స్ కి లైనింగ్ వేయదలుచుకోలేదు, అందుకని 1 మీటర్ తీసుకున్నాను. ఒకవేళ హ్యాండ్స్ కి లైనింగ్ వేయాలి అనుకున్నట్లయితే 1.5 మీటర్ లైనింగ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి తర్వాత ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మనకి ఒకే కటింగ్ లో ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. రెండు సార్లుగా కట్ చేయకుండా ఒకే కటింగ్ లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ చివరన ఒక స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి అడ్జస్ట్ వైపున. అలాగే క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మీ వైపుకి ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫ్రాక్ యొక్క లెంత్ వచ్చేసరికి 41 ఇంచులు అండి. ఇది ఫుల్ లెంత్ కాదు, నాకు ఎంత వరకు అవసరమో నేను అంతవరకే లెంత్ పెడుతున్నాను. అంటే మోకాళ్ళకి కొంచెం కిందికి పెడుతున్నాను అన్నమాట. ఈ 41 ఇంచులలో బాడీ పొడవు 15 ఇంచులు మనం పెట్టుకోవాలి. బాటమ్ కట్ చేసుకునేటప్పుడు 41 ఇంచుల నుంచి 15 ఇంచులని మైనస్ చేసి మిగతా 26 ఇంచులు మనం బాటమ్ యొక్క లెంత్ పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి బాడీ యొక్క లెంత్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ 15 ఇంచులకి. స్టిచ్చింగ్ కోసం ఇంకొక 1 ఇంచ్ కలుపుకుని మొత్తం 16 ఇంచులు కింది వైపు మార్జిన్ లైన్ దగ్గర నుంచి టేప్ కి పై వైపున మార్క్ చేశాను. ఇప్పుడు ఈ పొడవ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేయండి. ఈ లైన్ పైన మనం షోల్డర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనం ఎవరికైతే కుడుతున్నామో వాళ్ళ యొక్క ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఓకే, ఒకవైపు భుజం దగ్గర నుంచి బ్యాక్ సైడ్, రెండో వైపు భుజం దగ్గర బోన్స్ ఉంటాయి కదా, బోన్ దగ్గరికి చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 15 ఇంచుల షోల్డర్ ఉంది కాబట్టి దీనిలో సగం 7.5 ఇంచులు నేను ఈ లైన్ పైన మార్క్ చేస్తున్నాను. మాక్సిమం ఎవరు కూడా 7.5 ఉంటుందండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 7 లేదా 6.5 ఉంటుంది. బోట్ నెక్స్ పెట్టేటప్పుడు మాత్రమే మనం ఫుల్ కలర్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను బోట్ నెక్ పెడుతున్నాను కాబట్టి 3 ఇంచులు పెడుతున్నాను. కొంచెం షోల్డర్ కాస్త పెద్ద కావాలనుకుంటే 3.5 కూడా పెట్టచ్చు. నెక్ విడ్త్ అనేది చిన్నదైపోతుంది అనమాట షోల్డర్ విడ్త్ పెడితే. ఓకే, అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 7 ఇంచులు సరిపోతుందండి. బోట్ నెక్స్ ఎవరికైనా కూడా 7 ఇంచులు సరిపోతుంది. మరి బక్కగా సన్నగా ఉన్న వాళ్ళకి అయితే 6.5 ఇంచులు ఆర్మ్ డౌన్ అనేది సరిపోతుంది అనమాట. పైన షోల్డర్ మనం 7.5 పెట్టాం కదా, ఈ ఆర్మ్ డౌన్ పాయింట్ దగ్గర వచ్చేసరికి 1/2 ఇంచ్ తగ్గించి 7 ఇంచులే మార్క్ చేసుకోండి. మీకు లూజ్ అది రాకుండా ఫిట్టింగ్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఇలా స్ట్రైట్ గా కలిపేసేయండి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మనం చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 40 ఇంచులు అండి. మీరు మామూలుగా బ్లౌజెస్ ఎంత అయితే పడతారో అలా అయినా పెట్టుకోవచ్చు. 40 ఇంచులలో 4వ భాగం, ఎందుకంటే క్లాత్ మనకి ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ 10 ఇంచులు. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 లేదా 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులు పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ చెస్ట్ లైన్ దగ్గర ఇలా ఒక ఎల్ షేప్ వచ్చేలాగా లైన్స్ డ్రా చేయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి వెయిస్ట్ లూజ్ అండి. వెయిస్ట్ లూజ్ వచ్చేసరికి 38 ఇంచెస్, ఎగ్జాక్ట్ అయితే 36 ఇంచులు అండి. నేను ఒక 2 ఇంచులు కలుపుతున్నాను ఎందుకంటే డాట్స్ వేద్దాం అన్నట్టు. ఓకే, మొత్తం 38 ఇంచులలో 4వ భాగం, 9.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్స్ ఇలా స్ట్రైట్ గా కలిపేసేయండి. ఒకవేళ మీరు డాట్స్ వేయొద్దు అని అనుకున్నట్లయితే మీరు ఎగ్జాక్ట్ వేస్ట్ రౌండ్ పెట్టేస్తే దానికి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం ఈ కార్నర్ లో 1.5 పెట్టేసి ఈ విధంగా ఆర్మ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేయండి. ఇప్పుడు ఈ ఆర్మ్ డౌన్ లైన్ పైన 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ షోల్డర్ విత్ మార్కింగ్ ఇలా క్రాస్ గా కలిపేసేయండి. ఓకే, ఇప్పుడు నెక్ డీప్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 లేదా 3.5 ఇంచులు పెట్టచ్చు బోట్ నెక్ కాబట్టి. ఓకే, ఇక్కడ నేనైతే 3.5 పెట్టాను. అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి వి నెక్ పెడుతున్నాను కాబట్టి 8 లేదా 9 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 9 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. ఇప్పుడు ఈ షోల్డర్ విత్ మార్కింగ్ దగ్గర నుంచి నెక్ డీప్ మార్కింగ్ కి క్రాస్ గా కలిపేసేయండి. ఫ్రంట్ నెక్ కూడా మనకి బోట్ నెక్ కాబట్టి ఇలా సింపుల్ గా 3.5 ఇంచుల మార్కింగ్ కి ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ కోసం 1/2 ఇంచ్ ఇలా లోపలికి మార్క్ చేయండి. బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ కన్నా కూడా
ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ అనేది కొంచెం లోతు తీయాలి కదా దానికోసం. ఓకే, ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేద్దాం. ఎప్పుడైనా సరే మనం నెక్ కట్ చేసేటప్పుడు చిన్నగా ఉన్న నెక్ చిన్నగా ఉన్న ఆర్మ్ రౌండ్ ని కట్ చేయాలి, ఇంకే కటింగ్ లో మనకి రెండు వచ్చేలాగా చేసుకున్నప్పుడు. ఓకేనా? అలా కాకుండా మీరు పెద్ద నెక్ కట్ చేశారనుకోండి, ఫ్రంట్ నెక్ చిన్న నెక్ కదా, బ్యాక్ నెక్ లాగా ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కట్ అయిపోతుంది అనమాట. అది అదొకటి చూసుకోండి. అలాగే సైడ్ చివరని వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్ గా తీయండి. అంబ్రిల్లా కట్ అయితే ఖచ్చితంగా క్రాస్ తీయాలి, అప్పుడే మనకి వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది. ఓకే, ఇవి టూ పీసెస్ కదా. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ని పక్కకు పెట్టేసి ఈ బ్యాక్ నెక్ ఏదైతే వి షేప్ డ్రా చేసుకున్నామో ఈ షేప్ ని కట్ చేసేస్తున్నాను. ఇలా విడివిడిగా తీసుకునే కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ ఇక్కడ మన బ్యాక్ పార్ట్ మీద ఉంది కదా లోతు, అది కట్ చేయొద్దు. ఈ ఫ్రంట్ పార్ట్ కి ఇలా కొంచెం ఉన్న ఆర్మ్ రౌండ్ ని కొంచెం ఇలా లోపలికి డ్రా చేసుకుని తీసేసినట్లయితే సరిపోతుంది. ఇంతేనండి, లైనింగ్ పార్ట్ బాడీ యొక్క లైనింగ్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు నేను బాటం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. ఓకేనా? బాటం యొక్క లైనింగ్ ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బాటం కోసం తీసుకున్నటువంటి 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ అండి. ఈ క్లాత్ ని ఎలా ఫోల్డ్ చేయాలో కూడా నేను ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తున్నాను, చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఇదంతా ఉంది కదా 2 మీటర్స్ లెంత్, దీనిని జస్ట్ ఇలా ఒక్క ఫోల్డింగ్ చేయండి ఫస్ట్. ఓకే, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్ అనేది నాకు ఎడమ చేతి వైపు ఉంది. ఓకే, ఓపెన్స్ నా వైపుకు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ని ఇలా మన వైపుకి ఉన్నటువంటి ఎడ్జ్ మీదకి ఇలా ఫోల్డ్ వేసేయాలి, ఇలా ట్రయాంగిల్ షేప్ లో. దీనిని సమోసా ఫోల్డ్ అని కూడా అంటారు. ఓకేనా? ఇది మనకి సెమీ అంబ్రెల్లా వస్తుంది అనమాట. ఎక్కువ ఫ్లేయర్ ఫుల్ సర్క్యులర్ కాకుండా సెమీగా వస్తుంది అనమాట, ఎందుకంటే 2 మీటర్స్ క్లాత్ మాత్రమే కావచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ వేస్ట్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. మన బాడీకి ఎలా అయితే వేస్ట్ రౌండ్ పడతామో అలాగా, అలాగే బాడీ యొక్క వేస్ట్ రౌండ్ 36 ఇంచులు అని చెప్పాను కదా. నేను డాట్స్ కుడుతున్నాను కాబట్టి 2 ఇంచులు ఎక్కువ పెట్టి 38 ఇంచులు బాడీ యొక్క వేస్ట్ రౌండ్ పెట్టాను. కానీ ఎగ్జాక్ట్ వేస్ట్ రౌండ్ 36 కాబట్టి ఆ 36 ఇంచులలో 4వ భాగాన్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ మనకి 4 మట్టల మీద ఉంది కాబట్టి. నేను ఎందుకు 36 ఇంచులే పెట్టాలి అని అన్నానంటే, మనం బాడీలో డాట్స్ కుట్టినప్పుడు 2 ఇంచులు తగ్గిపోతుంది కాబట్టి పెట్టానండి. ఓకేనా? ఇప్పుడు 36 ఇంచులలో 4వ భాగం 9 ఇంచులు. ఈ 9 ఇంచులు ఇక్కడ మనకి రౌండ్ షేప్ లాగా రావాలన్నమాట. ఓకేనా? దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ 9 ఇంచులకు ఒక 1 ఇంచ్ తగ్గించి 8 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. లేదా పైన కోన్ లాగా ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 8 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి ఫస్ట్. 8 ఇంచుల 8 లేదా 9 అయినా పెట్టుకోవచ్చు అండి. నేనైతే 9 ఇంచుల దగ్గరికి పెట్టాను, అంటే రెండు వైపులా కూడా రౌండ్ అనేది మన కరెక్ట్ పాయింట్ నుంచి రావడం కోసం మాత్రమే ఈ మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ దగ్గరికి మధ్య విడ్త్ చూడండి, 7 ఇంచుల వచ్చింది. మనకు కావాల్సింది 9 ఇంచులు కదా, కాబట్టి టేప్ ఇంకొంచెం కిందికి జరిపి పెట్టండి. ఓకే, అర్థమవుతుంది కదా మీకు. ఈ యొక్క వేస్ట్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దానిలో 4వ భాగాన్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. మనకి వేస్ట్ రౌండ్ 9 ఇంచులు రావాలి కదా, దానికి ఒక 1 ఇంచ్ తగ్గించి 8 ఇంచులు కరెక్ట్ గా మార్క్ చేయండి. ఇలా స్ట్రైట్ గా చేయండి. ఓకే, ఇలా స్ట్రైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కి మధ్యలో మీరు ఒక లైన్ లాగా ఇలా చిన్న గుర్తు పెట్టుకోండి. చూడండి, ఇలా మధ్యలో ఒక మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్ మీద ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుని ఈ రెండు ఎడ్జెస్ దగ్గర నుంచి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయండి. ఇది వేస్ట్ రౌండ్ అనమాట. సరే, రౌండ్ ఎంత వచ్చిందో ఇక్కడ నేను చూపించిన విధంగా కొలవండి. ఇది ఒక 8.5 ఇంచులు వచ్చిందండి. కొంచెం తక్కువ ఉన్న ఇబ్బంది ఏమీ లేదు, మళ్ళీ మనం ఇలా పెంచుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత ఇలా రౌండ్ షేప్స్ తో పెంచుకోవచ్చు అనమాట కింద. ఒకవేళ ఎక్కువ వస్తే కొంచెం ఆ మార్కింగ్ కి పైకి డ్రా చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా చూసుకోవాలి. చూడండి, కరెక్ట్ గా మనకి 9 ఇంచుల వేస్ట్ రౌండ్ అనేది రెడీ అయింది. ఈ వేస్ట్ రౌండ్ పెట్టినప్పుడు మనం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా యాడ్ చేయకూడదండి, ఎందుకంటే అంబ్రెల్లా కట్ కాబట్టి కొంచెం సాగుతుంది అనమాట. కుట్టేసరికి కరెక్ట్ గా వస్తుంది కుట్టేటప్పటికి. ఇప్పుడు లెంత్, బాటమ్ యొక్క లెంత్ వచ్చేసరికి మొత్తం ఫ్రాక్ యొక్క లెంత్ 41 ఇంచులు అని చెప్పుకున్నాం కదా. 41లో ఆల్రెడీ మనం బాడీ కోసం అయితే 15 ఇంచులు పెట్టేసుకున్నాం, కాబట్టి 41 ఇంచుల నుంచి 15 ఇంచులు మైనస్ చేసేస్తే మనకి 26 ఇంచులు మిగులుతుంది. ఆ 26 ఇంచులు మనం బాటమ్ యొక్క పొడవు పెట్టాలి. ఈ 26 ఇంచులు కూడా బాటమ్ యొక్క లెంత్ అనేది ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మనం పెట్టుకోకూడదు. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు మాత్రమే
ఎగ్జాక్ట్ లెంగ్త్ 26 ఇంచుల పొడవు అనేది పెట్టాలి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ క్లాత్ లెంగ్త్ అనేది తక్కువగా ఉండాలి కదా, దానికోసం ఒక 3-4 ఇంచులు తగ్గించుకుని ఈ లైనింగ్ క్లాత్ పొడవు అనేది పెట్టచ్చు. పైన ఈ వేస్ట్ రౌండ్ మార్కింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసరికి 24 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నానండి, సారీ 24 కాదు 25 పెడుతున్నాను. మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టచ్చు, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా తక్కువ పెట్టాలి. ఒక 3-4 ఇంచులు తక్కువ పెడితేనే మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ బయటికి కనిపించకుండా ఉంటుంది. ఓకే, ఇక్కడ నేనైతే 24 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. 24 ఇంచెస్ దగ్గరికి మనం ప్రతిసారి మార్క్ చేసుకునేటప్పుడు టేప్ ని పై వైపున కింది వైపున జరుపుకుంటూ పెట్టాలి, లేదంటే మీకు ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అన్నమాట. పైన వేస్ట్ రౌండ్ దగ్గర నుంచి ఇలా జరుపుకుంటూ పెట్టండి. ఓకేనా? అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నింటినీ కూడా కలిపేసి కట్ చేసేసుకోవడం ఇలా. ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా పై వైపున ఉన్నటువంటి ఈ 2 లేయర్స్ కి క్లాత్ అనేది తగ్గింది. అంబ్రెల్లా కటింగ్ లో ఖచ్చితంగా జాయింట్ పడుతుందండి. ఆ జాయింట్ కి సరిపడ క్లాత్ ని ఎలా కట్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన క్లాత్ ఇక్కడ అతికేయడమే కుట్టేటప్పుడు. ఓకే, ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నాను. ఓకే, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ క్లాత్ తగ్గింది కదా, దానికోసం ఎలాగా మనము కట్ చేసుకోవాలో చూద్దాం. మిగిలినటువంటి క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ 2 లేయర్స్ కదా మనం ఇక్కడ జాయిన్ చేయాలి, కాబట్టి మనము జాయిన్ చేయాల్సిన క్లాత్ కూడా 2 లేయర్స్ ఉండేలాగా తీసుకోవాలి. ఓకే, ఇలా చూడండి, మనం ఏదైతే జాయిన్ చేయాలనుకున్నటువంటి క్లాత్ ని ఇలా కింద పెట్టండి. ఇంకా పై వైపున మనకి ఎక్కడి వరకు క్లాత్ తగ్గిందో కనిపిస్తుంది కదా, దానికన్నా కాస్త పైకే పెట్టండి. కొంచెం ఎక్కువ పెట్టినా ఇబ్బంది ఏం లేదండి, తగ్గించి మాత్రం పెట్టకండి. ఓకేనా? ఇప్పుడు ఇలా మార్క్ చేయండి. కింది వైపు పీస్ కరెక్ట్ గా ఉంది కదా, దానికి బట్టి మనం ఇలా మార్క్ చేసుకోవచ్చు. మాక్సిమం మనకు ఒక వైపున జాయింట్ పడుతుందండి, రెండు వైపుల జాయింట్ అనేది ఎక్కడో మరీ ఎక్కువ ఫ్లేయర్ ఎక్కువ లెంగ్త్ ఎక్కువ ఉన్నప్పుడు పడుతుందన్నమాట. ఈ మార్క్ చేసుకున్న పీస్ ని కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి, ఎందుకంటే మనం జాయింట్ చేసిన తర్వాత ఎలా కరెక్ట్ గా మళ్ళీ ఫ్లోర్ పైన నీట్ గా పెట్టుకుని హెచ్చు తగ్గులు ఉన్నటువంటి క్లాత్ ని చక్కగా కట్ చేసుకుంటాం, కాబట్టి ఎక్కువ పెట్టినా ఇబ్బంది ఏం లేదు, తగ్గించి మాత్రం పెట్టండి. ఇది వచ్చేసి సారీ అండి. సారీలో నేను పళ్ళును అయితే సపరేట్ చేసేస్తున్నాను, ఎందుకంటే పళ్ళు పాటిని నేను స్లీవ్స్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, పళ్ళు తీసేసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ ని జస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ చేసి తర్వాత మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఒకే కటింగ్ లోనే నాకు ఫ్రంట్ బ్యాక్ కూడా రావడం కోసం అన్నమాట, బాడీ కోసం. మీరు కావాలంటే పళ్ళునైనా సరే మీరు బాడీ కోసం అటాచ్ చేసుకోవచ్చు అండి, నేను పళ్ళుని స్లీవ్స్ కోసం వాడుతున్నాను. ఓకేనా? సారీ రన్నింగ్ లోనే బాడీ కోసం కూడా తీసేస్తున్నాను అనమాట. ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా ఫోల్డ్ పెట్టేసుకుని ముందు కట్ చేసుకున్నటువంటి లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది పెట్టేసుకుంటున్నాను అనమాట. అది కూడా బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ గా పెట్టాలి, ఫ్రంట్ పార్ట్ లోతు అది తీసుంటాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ వచ్చి బ్యాక్ పార్ట్ పెట్టుకుని షోల్డర్ దగ్గర ఇలా స్ట్రైట్ గా చేసేసి ఆర్మ్ రౌండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయినా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఎప్పుడు కూడా కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవాలి కోసము. కింది వైపు అంతా కట్ చేసేసుకున్నట్లయితే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాం బాడీ కోసం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే సారీ నుంచి అంబ్రెల్లా కట్ ఏ విధంగా బాటమ్ ని కట్ చేసుకోవాలి అనేది అయితే చూస్తున్నాం. సారీని నార్మల్ గా మనము ఎలాగైతే 4 మడతల మీద ఫోల్డ్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే ఫోల్డ్ చేశానండి ఇలాగా. ఓకే, ఇప్పుడు మనం ముందు కట్ చేసినటువంటి లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క వేస్ట్ రౌండ్ ఎలా అయితే ఉందో ఆ వేస్ట్ రౌండ్ ని డైరెక్ట్ గా మీరు ఈ కార్నర్ లో పెట్టి తీసేసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకేంటంటే స్ట్రైట్ గా బార్డర్ ఉంది కాబట్టి నేను బార్డర్ వేయొద్దు అనుకుంటున్నాను, దానికోసం ఆ బార్డర్ అయితే కట్ చేసేసి ఇలా పక్కకి వేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఇక్కడ నేను మీకు క్లియర్ గా చూపిస్తాను, చూడండి ఎందుకు వచ్చింది మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నట్టు ఈ బార్డర్ అయితే నేను తీసేస్తున్నాను. అర్థమైంది కదా, 4 మడతల మీద ఫోల్డ్ చేశాను, బార్డర్ ఉందని కట్ చేస్తున్నాను అంతే. మీకు ఇంకా ఈజీగా ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను, చూడండి. ఓకే, నేను బార్డర్ అయితే తీసేశాను కదా, ఇప్పుడు లైనింగ్ 4 మడతల మీద ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారండి, మీరు
ఇలా మొత్తం మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్లేయర్ ఫుల్ ఫ్లేయర్ కాబట్టి కట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మనం కట్ చేసినటువంటి ఫ్యాబ్రిక్ ని ఇంకొక ఫోల్డ్ చేయండి. ఓకే, ఇలా నాలుగు మడతల మీద ఉన్న దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి. అప్పుడు ఇది 8 ఫోల్డింగ్స్ లో ఉంటుంది అనమాట. కొన్ని ఇన్ని ఫోల్డింగ్స్ ఆగడం ఎందుకులేండి, ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంటే మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి క్లాత్ ని, మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేయండి. అంటే ఏం లేదు, కట్ చేసుకోవడం కోసం కొంచెం ఈజీగా ఉంటుందని మాత్రమే ఇలా ఇంకొక ఫోల్డింగ్ ఒక కోన్ షేప్ లో ఫోల్డ్ చేయమంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ని పెట్టేసేయండి. ఓకేనా, ఈ ఫోల్డింగ్ ఎటు పక్కకైనా పెట్టచ్చండి, ఎటు పక్క పెట్టినా ఇబ్బంది ఏం లేదు అంబ్రెల్లా కటింగ్ లో. ఓకే, ఇలా పెట్టేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ యొక్క వేస్ట్ రౌండ్ ఎంత అయితే ఉంది అంత కరెక్ట్ గా కట్ చేసేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంకా లైనింగ్ క్లాత్ అవసరం ఏమి లేదు, లైనింగ్ క్లాత్ ని తీసేయచ్చు. ఇప్పుడు మనము వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బాటమ్ యొక్క లెంత్ వచ్చేసరికి 26 ఇంచులు పెట్టాలి. లైనింగ్ క్లాత్ యొక్క బాటమ్ లెంత్ వచ్చేసరికి నేను 24 ఇంచులు పెడుతున్నానని మీకు ఇందాక చెప్పాను. ఓకే, ఇప్పుడు అదే 26 ఇంచుల లెంత్ ని మనం ఇక్కడ పెట్టాలి. మొత్తం 41 ఇంచుల మొత్తం ఫుల్ లెంత్ లో 15 ఇంచులు మనం బాడీ కోసం పెట్టాము, బాటమ్ కోసం 26 ఇంచులు పెడుతున్నాము. అంతే, కన్ఫ్యూజ్ ఏమి లేదు. ఇప్పుడు పైన వేస్ట్ రౌండ్ దగ్గర నుంచి జరుపుకుంటూ ఇలా 26 ఇంచుల దగ్గరికి టేప్ ని జరుపుతూ మార్కింగ్ చేసుకుంటూ రండి. ఓకే, కనిపిస్తుంది కదా మీకు, ఇంకా కనిపించట్లేదు, కొంచెం నిదానంగా చూడండి. ఓకే, 27 ఇంచులు పెడుతున్నానండి, ఎందుకంటే ఒక 1 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం. అంటే కింద మనం పీకో చేసినప్పుడు, పైన వేస్ట్ జాయిన్ చేసినప్పుడు కొంచెం ఖర్చు కావాలి కాబట్టి 27 ఇంచులు పెడుతున్నాను అనమాట. రెడీ అయ్యేసరికి మనకి 26 ఇంచుల బాటమే రెడీ అవుతుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చుట్టూ మనం కట్ చేసుకున్నట్లయితే బాటమ్ కటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, ఈ బాటమ్ కూడా కట్ చేసుకున్న తర్వాత మీకు స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది నాకు మొత్తం ఫ్లోర్ లెంత్ కాబట్టి బాటమ్ ఒరిజినల్ క్లాత్ అయితే జాయింట్ లేవి పడలేదు, జస్ట్ లైనింగ్ కి కొంచెం చిన్న జాయింట్ మాత్రమే పడింది. ఇలా మనం సెమీగా పెట్టుకున్నప్పుడు లెంత్ మీకు స్లీవ్స్ కావాలంటే మామూలుగా రఫల్ స్లీవ్స్ ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట, కుచ్చు కుచ్చుగా అలా పెట్టుకోవచ్చు, లేదా అంబ్రెల్లా స్లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలా మిగిలినటువంటి ఫ్యాబ్రిక్ తోటి. ఇప్పుడు మనం అంబ్రెల్లా కట్ చేసిన తర్వాత వేస్ట్ గా మిగిలింది కదా, దానిలో స్లీవ్ పార్ట్స్ అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే పళ్ళు కట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇది ఒక ఫ్లేరు, దీనిని మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు ఫుల్ ఫ్లేర్ వస్తుంది అనమాట. అర్థమైంది కదా, ఎక్కువ పెద్దగా వస్తుంది అనమాట ఫ్లేర్ అనేది, చాలా ఎక్కువ వస్తుంది. మనకి లెంత్ పెరిగే కొద్ది కూడా పెరుగుతుందండి, అది కూడా మనం గమనించుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. పళ్ళులో నేను విడిగా కట్ చేసినటువంటి క్లాత్, దీనిని ఫస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ చేసి డిజైన్ నిలువుకు వచ్చేలాగా పెడుతున్నాను అనమాట, స్లీవ్స్ పార్ట్ కాబట్టి. ఇలా ఫోల్డ్ చేస్తున్నాను డబుల్ ఫోల్డింగ్, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఓపెన్స్ ఉన్నటువంటి వైపు ని ఇలా పెడుతున్నాను అనమాట. చూడండి, ఇలా అంటే ఓపెన్స్ ఉన్నటి వైపున మనం హ్యాండ్ చివరిని కట్ చేసుకున్నట్లయితే మనకి క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ స్ట్రైట్ గా ఉండడం కోసం ఒక మార్జిన్ లైన్ అనేది డ్రా చేసేయండి స్ట్రైట్ గా. ఇది సిల్కీగా ఉంది కదా, క్లాత్ జారిపోతూ ఉంది అనమాట. మీకు ఒకవేళ ఇలాంటి సిల్కీ ఫ్యాబ్రిక్ తో కనుక ట్రై చేస్తున్నట్లయితే పిన్స్ పెట్టుకుని ఆ తర్వాత కట్ చేయండి. ఓకే, ఫస్ట్ అయితే మనం హ్యాండ్ యొక్క లెంత్ అండి, నాకు ఎగ్జాక్ట్ రెడీ అయ్యేసరికి 19 ఇంచులు కావాలి. స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ కలుపుకుని 20 ఇంచుల పొడవు అనేది పెడుతున్నాను. ఇది ఫుల్ స్లీవ్ అండి. ఓకే, ఫుల్ స్లీవ్ అనేది ఇక్కడ నేను పెడుతున్నాను. అలాగే ఈ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనం హ్యాండ్ యొక్క చంకలూజ్ అనేది మార్క్ చేసుకుంటాం. ఓకే, ఇలా ఈ చంకలూజ్ ఇవన్నీ మీరు బ్లౌజులకి పెట్టుకుని ఎంత లూజ్ పెడతారో ఇక్కడ కూడా అలాగే పెట్టేసుకోవచ్చు, మీకు కన్ఫ్యూజ్ ఏమి పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఫస్ట్ హ్యాండ్ చివరి లూజ్ మార్క్ చేద్దాం. హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసరికి కొంతమంది ఇక్కడ లూజ్ తీసుకుంటారు కదా, అలా తీసుకుంటే మీకు కొంచెం చెయ్యి మందంగా ఉన్న వాళ్ళకైతే ఎక్కడం కష్టం అనమాట హ్యాండ్. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే హ్యాండ్ లూజ్ అనేది చిటికిన వేలు బొట్టన వేలు రెండింటిని కలుపుతూ ఈ చుట్టూ మీరు తీసుకోండి. ఓకేనా, చూడండి నేను ఎలా అయితే టేప్ ని పెడుతున్నానో ఇలా తీసుకోవాలి. ఇక్కడైతే నాకు 10 ఇంచులు వచ్చింది అనమాట. చూడండి, ఇలా పక్కకి టేప్ వెళ్ళదు, చిటికిన వేలు మీద నుంచి బొట్టన వేలు రెండింటిని కలుపుతూ ఇలా ఒక సర్క్యులర్ షేప్ లో తీసుకోవాలి. కరెక్ట్ గా 10 ఇంచులు వచ్చింది. ఈ 10 ఇంచులు పెట్టుకుంటే మనకి వేసుకున్నప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట, పట్టదు.
స్లీవ్ పట్టకుండా ఫ్రీగా వెళ్తుంది అనమాట వేసుకోవడానికి. కాబట్టి ఈ 5 ఇంచులని ఇక్కడ మార్క్ చేస్తున్నాను 10 ఇంచులలో సగం, ఎందుకంటే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి. ఓకే, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు పెట్టాను. ఈ లైన్ పైన హ్యాండ్ యొక్క చంకలు వచ్చేసరికి 7.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు పెట్టాలి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా 1.5 పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలిపేసేయండి. హ్యాండ్ చివర మార్కింగ్ అలాగే చంక రౌండ్ మార్కింగ్ని కలిపేసి ఈ విధంగా హ్యాండ్ డౌన్ షేప్ అనేది డ్రా చేసుకోండి. ఇది సిల్కీగా ఉంది కాబట్టి మార్కింగ్ అనేది సరిగ్గా పడట్లేదండి నాకు. కటింగ్లో అయినా సరే షేప్ చక్కగా వచ్చేస్తుంది. ఈ అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అలాగే ఫ్రెండ్స్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు అవసరం లేదు అనుకున్నటువంటి క్లిప్స్ నేనైతే వీడియోలో యాడ్ చేయట్లేదు, మీకు యూజ్ అయ్యే కంటెంట్నే వీడియోలో అయితే నేను యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు స్టిచ్ చేయకుండా చూడండి, మీకు వీడియో మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, స్టిచ్చింగ్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కుడుతున్నామండి. ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకుని వేస్ట్ క్లాత్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాలి, ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్. అది కూడా ఒరిజినల్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి ఉండేలాగా పెట్టుకోవాలి. దీనిపైన ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ పార్ట్ని ఇలా పెట్టాలి. ఇలా పెట్టేటప్పుడు సైడ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రెండు వైపులా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఫస్ట్ మనం పెట్టినటువంటి వేస్ట్ ఫ్యాబ్రిక్ నెక్కి అంతా సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి నెక్ స్టిచ్గా వస్తుంది. నెక్ కదలకుండా అక్కడక్కడ ఇలా పిన్స్ పెట్టుకుని ఆ తర్వాత పాదాన్ని కొంచెం నిదానంగా పైకి ఎత్తి పట్టుకున్నట్లుగా పట్టుకుని లూజ్గా కుట్టండి. ఓకే, నీట్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్ మనకి. ఇప్పుడు ఈ పిన్స్ అన్ని కూడా తీసేసుకుని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇదంతా నెక్ పార్ట్ దగ్గర మాత్రమే కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇలా రౌండ్ ఫిగర్ చోట దగ్గర దగ్గరగా చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి. నీట్గా మనకి కింది వైపుకి క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది టక్స్ ఇవ్వడం వల్ల. ఓకే, ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా పక్కకు పెట్టి ఒకేసారి డైరెక్ట్గా మీరు కిందికి ఫోల్డ్ చేసి కుట్టకండి, ఫినిషింగ్ నీట్గా రాదు. ఇప్పుడు ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా విడిగా పక్కకు పట్టుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా ఇలా కుట్టండి. అంటే లైనింగ్ అనేది మనకి పై వైపుని కనిపించకుండా నీట్గా వస్తుంది. ఒకవేళ మీరు పైపింగ్ చేసుకోవాలనుకుంటే అలా పైపింగ్ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ తిప్పి కుడుతున్నాను అనమాట. తిప్పి కుట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక వేస్ట్ క్లాత్ అనేది నేను చూపించిన విధంగా ఫస్ట్ పెట్టండి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ని చక్కగా కిందకి ఫోల్డ్ పెట్టేసి ఈ చివర నెక్ చివరకంతా ఒక టాప్ స్టిచ్ వేసేయాలి. అలాగే ఇదే స్టిచ్ పక్కన రెండో స్టిచ్ కూడా వేయాలి. ఇదే విధంగా ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ ని ఏ మెథడ్ లో కుడుతున్నాము సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ ని కూడా మనం నెక్ తిప్పి కుట్టాలండి. ఏ షేప్ నెక్ అయినా సరే సేమ్ ఇదే మెథడ్ అనమాట. ఫస్ట్ మనము వేస్ట్ ఫ్యాబ్రిక్ ఎలా పెట్టుకున్నామో అలాగే పెట్టాలి, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్, తర్వాత లైనింగ్ తీసి పెట్టుకుని ఫస్ట్ నెక్ కుట్టుకున్న తర్వాత తిప్పి కుట్టాలి. ఓకే, ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ కూడా లైనింగ్ అంతా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కి అటాచ్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తే అక్కడక్కడ పిన్స్ పెట్టుకుని ఆ తర్వాత కుట్టండి. నేనైతే కుట్టేశానండి. ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్, మీకు బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే వేస్ట్ పీస్ పెట్టి వేస్ట్ పీస్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఒరిజినల్ అనేది పైకి ఉండాలి. ఇప్పుడు ఇది బ్యాక్ వచ్చేసి వీ నెక్ కదా, మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్తున్నానండి. ఈ నెక్ డీప్ ఎక్కడ వరకు ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే కింది వైపున్న వేస్ట్ క్లాత్ ఉండాలన్నమాట లెంగ్త్. అప్పుడే మనకి ఫినిషింగ్ చక్కగా వస్తుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు వైపులా సమానంగా ఉండేలాగా చూసుకుని అక్కడక్కడ పిన్స్ పెట్టుకుని ఇందాక మనము ఫ్రంట్ పార్ట్ ని ఎలా అయితే తిప్పుకుంటామో సేమ్ అలాగే ఈ బ్యాక్ పార్ట్ ని కూడా తిప్పుకుట్టి రెడీ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను చక్కగా ఫ్రంట్ బ్యాక్ కూడా నెక్ తిప్పు కుట్టేశాను, షోల్డర్ జాయింట్ చేసేసాను, తర్వాత స్లీవ్స్ కూడా అటాచ్ చేశానండి. నార్మల్ స్లీవ్స్ ఎలా అయితే అటాచ్ చేస్తామో సేమ్ అంతే ఉంటుంది. లోత్ కూడా ఒకవైపున లోత్ తీయాలి. అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా డాట్స్ అనేటివి కుట్టేశాను అనమాట. ఈ డాట్స్ కూడా షోల్డర్ కి స్ట్రైట్ గా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి బాడీకి మనం ఒకవైపున సైడ్ జాయింట్ చేయాలండి. ఈ హ్యాండ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ కరెక్ట్ గా మార్క్ చేసుకుని ఆ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. బాడీకి ఎప్పుడైనా సరే మనం ఒక్క వైపున సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత బాటమ్ ని జాయిన్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది అనమాట. లేదు విడివిడిగా జాయిన్ చేసుకుంటామంటే అలా అయినా జాయిన్ చేసుకోవచ్చు. అంటే ఫ్రంట్ కు ఒక బాటమ్ ని, బ్యాక్ ఒక బాటమ్ ని విడివిడిగా పెట్టుకుని అయినా సరే జాయిన్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఏంటంటే లైనింగ్ క్లాత్ కి నాకు ఓపెన్ అనేది ఒక్క వైపునే ఉంది కాబట్టి నేను ఇలా ఒక్క వైపును మాత్రమే సైడ్ జాయింట్ అనేది చేస్తున్నాను అనమాట బాడీకి.
ఇప్పుడు ఎగ్జాక్ట్ హ్యాండ్ లూస్ మార్కిన్ దగ్గర నుంచి కుట్టాలి. ఈ చివరికి వచ్చేసరికి అంటే హ్యాండ్ ఆర్మ్ రౌండ్ వరకు ఓకే, వెయిస్ట్ దగ్గరకు వచ్చేసరికి స్టిచ్చెస్ ఒకే లైన్ మీదకి వచ్చేలాగా కుట్టాలన్నమాట. అంటే మనకి బాటమ్ అటాచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్ గా రావడం కోసం ఈ చివరన మాకు స్టిచ్చెస్ రెండు కలిసిపోవాలి చూడండి ఇలాగా. ఓకే ఓకే, ఇప్పుడు మనం బాటమ్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి బాటమ్ యొక్క లైనింగ్ క్లాత్ అండి. ఇక్కడ కొంచెం పీస్ జాయింట్ పడుతుంది అని చెప్పాను కదా, ఈ పీస్ అయితే అటాచ్ చేసుకున్నాను. మీకు కటింగ్ వీడియోలో క్లియర్ గా చెప్పాను ఈ పీస్ ని ఎలా కట్ చేసుకోవాలి అనేది, స్కిప్ చేయకుండా మీరు కటింగ్ వీడియోని కూడా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా, చాలా ఈజీగా మనం ఎంత వరకు క్లాత్ తగ్గినా కూడా ఇలా అటాచ్ చేసుకోవచ్చు. మనకు ఆ షేప్ తెలిసిపోతుందండి, ఎక్కడి నుంచి జాయింట్ పడుతుంది అనేది షేప్ అనేది తెలిసిపోతుంది అన్నమాట. చూసుకున్న తర్వాత చూడండి, దారం కట్ చేయొద్దు. ఈ పీస్ ని ఇలా పక్కకు పెట్టేసి పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయండి. పీస్ అనేది నీట్ గా ఉంటుంది, స్టిచ్ కూడా గట్టిగా ఉంటుంది అనమాట, అసలు ఊడిపోదు. మనం జాయింట్ చేసినది కూడా తెలియదు అనమాట. ఒకవేళ మీకు మెయిన్ ఫాబ్రిక్ కూడా జాయింట్స్ పడినట్లయితే సేమ్ ఇదే విధంగా మీరు జాయింట్ అనేది చేసుకోవాలి. ఎక్కడైతే క్లాత్ తగ్గుతుందో అక్కడ జాయింట్ చేసుకుని నీట్ గా మళ్ళీ ఫ్లోర్ పైన ఒకసారి పెట్టేసుకుని నీట్ గా హెచ్చు తగ్గులు లేకుండా మనం ఎక్స్ట్రాగా జాయింట్ చేసిన ఈ పీస్ ని సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మొత్తం సర్క్యులర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి, అది కూడా నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఇలా టాప్ స్టిచ్ వేయండి. ఓకే ఓకే, ఇక్కడ కొంచెం క్లియర్ గా చూడండి. ఫస్ట్ మీరు ఈ వేస్ట్ రౌండ్ ఉంటుంది కదా, దీనిని ఇలా పట్టుకోండి, సగానికి ఫోల్డ్ చేసి పట్టుకోండి. తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేయండి. మనం కట్ చేసినప్పుడు ఎలా అయితే నాలుగు మట్టల మీద కట్ చేసుకున్నామో సేమ్ అదేలాగా పెట్టండి. ఓకే, ఇలా పెట్టిన తర్వాత కింద ఎడ్జెస్ ని కూడా సమానంగా సర్దండి. పైన నడుము దగ్గర మాత్రం హెచ్చు తగ్గులు లేకుండా పట్టుకోండి. ఇప్పుడు ఈ కింది వైపు ఎడ్జెస్ ని మీరు ఇలా చూసినట్లయితే మనకు ఒక్క వైపున మాత్రమే జాయింట్ పడింది కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువ కూడా మనకు ఒక్క వైపునే జాయింట్ పడుతుందండి. ఈ జాయింట్ పడని దానిని బేస్ చేసుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఈ వేస్ట్ అంతా కూడా కట్ చేసుకున్నట్లయితే మనకి నీట్ గా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలా నీట్ గా ఫ్లోర్ పైన పెట్టుకోండి. మేము చూపించడం కోసం నేను మిషన్ పైన చూపిస్తున్నాను, చక్కగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టూ పీసెస్ గా ఉన్నాయి కదా, అంటే మనం కట్ చేసుకున్నప్పుడు ఇది ఫుల్ ఫ్లేర్ లో కట్ చేసుకున్నాం కాబట్టి టూ పీసెస్ గా వస్తాయండి. అంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు. మనం ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కి నాకు ఓపెన్ లేదు, సింగిల్ పీస్ కాబట్టి నేను లైనింగ్ పీస్ కి ఓపెన్ లేదు కాబట్టి బాడీకి ఒక వైపున సైడ్ అటాచ్ చేశాను. కాబట్టి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కలపాలి కాబట్టి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా మనం ఒక వైపున జాయిన్ చేసుకోవాలి. రెండు పీసులని కలిపి ఒక జాయిన్ చేసుకోవాలన్నమాట. మీకు కన్ఫ్యూజ్ గా ఉంటే కటింగ్ వీడియోని క్లియర్ గా చూడండి, ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు డౌట్ లేకుండా అర్థమైపోతుంది. ఇది వచ్చేసి లైనింగ్ పార్ట్ యొక్క వేస్ట్ రౌండ్ అండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ యొక్క వేస్ట్ రౌండ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క వేస్ట్ రౌండ్ ని ఇలా ప్లేస్ చేసుకుని ఫస్ట్ వీటి రెండింటిని జాయిన్ చేయండి. ఓకే, ఇలా రెండు జాయిన్ చేయండి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు క్లాత్ అయితే అస్సలు లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేసుకుంటూ కుట్టాలి. ఇంకా చెప్పాలంటే మీరు పాదాన్ని కాస్త లూజ్ గా పైకి ఎత్తుకుని పట్టైనా సరే అనమాట, లాగారనుకోండి అంబ్రెల్లా కటింగ్ కాబట్టి చాలా ఒక దగ్గర ఒక 4-5 ఇంచెస్ ఎక్కువ వస్తుంది అనమాట, సాగిపోతుంది. అలాగా చేశారంటే మీకు ప్రాబ్లం అయిపోతుంది. ఇలా చివరి వరకు కూడా కుట్టేసేయాలి జాయింట్. ఇక్కడ పెద్దగా హెచ్చు తగ్గులేమీ రావు. ఇది పై వైపున క్లాత్ కొంచెం సిల్కీగా ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా వచ్చింది అంతే, ఇది పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ అవ్వదు. ఇప్పుడు దీనిని మనం బాడీ పార్ట్ కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి. బాడీ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి. మీ చేతి వీలుని బట్టి ఫ్రంట్ నుంచి అయినా కుట్టచ్చు, బ్యాక్ నుంచి అయినా కుట్టచ్చు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ గా బాడీ రౌండ్ కి, బాడీ యొక్క వేస్ట్ రౌండ్ కి, బాటమ్ యొక్క వేస్ట్ రౌండ్ కి కరెక్ట్ గా సరిపోతున్నది లేని ఒకసారి చూసుకోండి ఇలా. చూడండి, మనకి బాడీ యొక్క వేస్ట్ రౌండ్ కన్నా బాటమ్ యొక్క వేస్ట్ రౌండ్ ఒక 1 ఇంచ్ వరకు తగ్గిందండి. ఆ తగ్గినా ఇబ్బంది ఏం లేదు, బాటమ్ యొక్క రౌండ్ మనం జాయిన్ చేసేటప్పుడు కొంచెం టైట్ గా పట్టుకున్నామంటే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ బాడీకి బాటమ్ ని అటాచ్ చేసేసుకుందాం. ఒకవేళ మీకు సరిపోకుండా బాగా ఒక 4-5 ఇంచెస్ తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు బాటమ్ యొక్క రౌండ్ ని ఇంకొంచెం ఎక్స్ట్రాగా కట్ చేయండి. అంటే ఉన్న వేస్ట్ లూజ్ కన్నా కూడా కొంచెం లూజ్ చేయాలన్నమాట. అంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ కట్ చేసినట్లయితే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎడ్జెస్ట్ రెండింటిని సమానంగా పట్టుకుని జాయిన్ చేసుకుంటూ రావాలి. ఓకే,
కుట్టేటప్పుడు ఇది మనకి అంబ్రెల్లా కట్టింగ్ కదండి, కింది వైపు క్లాత్ అనేది ఒక్కొక్కసారి కుట్టు కిందకు ఫోల్డ్ అవుతూ ఉంటుంది. అలా ఫోల్డ్ అవ్వకుండా ప్రతిసారి చూసుకుంటూ క్లాత్ ని పక్కకు నెట్టుకుంటూ కుట్టాలి. ఫస్ట్ మొత్తం ఈ రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసేయండి వేస్ట్ రౌండ్ ని. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను మొత్తం కూడా వేస్ట్ రౌండ్ అనేది స్టిచ్ చేసేదానండి. అలాగే అదే స్టిచ్ పైన రెండవ స్టిచ్ కూడా వేయండి, స్ట్రాంగ్ గా ఉంటుంది కుట్టు ఊడిపోకుండా. ఇప్పుడు వచ్చేసి మనం రెండవ వైపును కూడా సైడ్ జాయిన్ చేసేద్దాము. ఈ హ్యాండ్ యొక్క చివరిలో రెండింటిని సమానంగా పట్టుకుని మనం స్టార్టింగ్ లో ఫస్ట్ బాడీని కుట్టినప్పుడే ఒక వైపున సైడ్ జాయిన్ చేసేసాం కదా, బాడీకి సైడ్ జాయిన్ చేసిన తర్వాత బాటమ్ ని అటాచ్ చేసాము, బాటమ్ యొక్క వేస్ట్ ని. తర్వాత మిగిలినటువంటి రెండో వైపు సైడ్ జాయింట్ కూడా చేసేసుకోవాలండి. మనం ఫిట్టింగ్ ని బట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు కింద వేస్ట్ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి చూడండి, కొంచెం ఇక్కడ క్లియర్ గా చిన్న క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఈ వేస్ట్ రౌండ్ దగ్గర కుట్టడం ఆపేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ లని పక్కకు పెట్టేసి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ ని మాత్రమే చివరకంతా కుట్టాలి. చూడండి, ఇలా చివరి వరకు కుట్టేసేయండి. చివరి ఎడ్జెస్ ని సమానంగా పట్టుకుని కుట్టండి. కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఈ హ్యాండ్ దగ్గర నుంచి మనం రెండవ కుట్టు వేసేటప్పుడు చూడండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ ఎంత అయితే పెట్టామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒకే లెవెల్లో కుడుతూ రావాలి, మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. ఇలా ఓకే, చూడండి వేస్ట్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ వరకు మామూలుగా కుట్టేయండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఇలా లోపలికి పెట్టేసి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ రెండింటిని కలుపుతూ కుట్టేసేయండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ జాయింట్ వస్తుంది, లైనింగ్ ఫ్యాబ్రిక్ సపరేట్ జాయింట్ వస్తుంది అనమాట మనకి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో ఫుల్ ఫ్లేర్ ఉంటుంది, లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీగా ఉంటుంది అనమాట, ఫ్లేర్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా విడివిడిగా జాయిన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కింది వైపున ఫ్లేయర్ ఉంది కదా, దీనిని నార్మల్ గా మిషన్ పైన అయితే ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసి కుట్టండి. కుట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇంకొక ఫోల్డ్ చేసి కుట్టండి. అలా అయితేనే మీకు నార్మల్ మిషన్ పైన అంబ్రెల్లా స్టిచ్చింగ్ అనేది వస్తుంది అనమాట, లేదా మీరు మామూలుగా పీకో చేయించుకున్నా సరిపోతుంది. ఫైనల్లీ మన అంబ్రెల్లా ఫ్రాక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.